ఆ దేవుణ్ణి బాధలో ముంచేసి తనం తాను చంపేసుకుందిగా నీ కూతురు. లాతమ్మా, ఆ దేవుణ్ణి బాధలో ముంచేదానికి కాదు, ఆయన్ని ఆ కష్టం నుంచి బయటికి తెచ్చేదానికే నన్ను నేను చంపుకున్నా. అవునత్తమ్మా, ఆయన ప్రేమించిన మనిషిగా నేను బతికున్నంత కాలం ఎంత కాదనుకున్నా ఆయన మనసులో ప్రేమ బతికే ఉంటాది, అది నాకు తెలుసు. ఆదానికి నన్ను నేను సంపుకున్నా. మీరు చూసినారా, నేను ఆ మాట చెప్పిన కాడి నుంచి డాక్టర్ సారు ఎంత తేలిక పడిపోయినారో. అది నిజమే చిన్ని, నువ్వు ఈ నిర్ణయం తీసుకోక ముందు వాడు చాలా నలిగిపోతూ ఉండేవాడు. కానీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడానికి ఏ ఆడపిల్లకైనా సాధ్యం కాదు, అది ఒక్క నీ వల్ల మాత్రమే అయ్యింది. సరే సరే, ఇక ఈ విషయాన్ని ఇక్కడితో వదిలేద్దాం. ఇక నీ ఆలోచన అంతా నీ ముందు జీవితం మీదే ఉండాలి. నువ్వు సంతోషంగా ఉండాలి చిన్ని. నా ఇంటికి కోడలుగా వస్తే నిన్నెంత సంతోషంగా ఉంచాలని కోరుకున్నానో అంతకంటే ఎక్కువ సంతోషంతో నీ జీవితం సాగిపోవాలని కోరుకుంటున్నాను. ఆ ఇదిగో ఇదిగో చిన్ని, నీ పెళ్ళికి చీర చూడు. ఇంకొక చీర కూడా తీసుకున్నాను. ఇదిగో ఇందులో ఏ చీర కట్టుకుంటావో నీ ఇష్టం. నాకు కొంచెం బొట్టిక్లో అర్జెంటుగా ఫినిష్ చేయాల్సిన వర్క్ ఉంది, వస్తాను. మా చుట్టూ ఇద్దరు మంచి మనుషులుంటారు, కానీ వీళ్ళందరికీ బయట వజ్రావతి లాంటి దుర్మార్గులుంటారు. ఆ దుర్మార్గుల వల్ల యా అనర్థము జరగకుండా రేపు నిశ్చితార్థం జరిగిపోవాలా? పప్పర 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 పా. శ్రోతలకి నమస్కారం. ఈరోజు వార్తలు చదువుతున్నది అడప రామకృష్ణ. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు: జరిగిపోయినవి కొన్ని, జరగబోయేవి కొన్ని. 20 ఏళ్ల నుంచి శారదాంబగారి సంస్థానాన్ని తన స్వాధీనంలోకి తెచ్చుకునేందుకు ప్రయత్నిస్తున్న వజ్రావతి గారు, ఆ ప్రయత్నంలో భాగంగా ఎన్నోసార్లు అసలు వారసుల కోసం ప్రయత్నించారు. పరుగులు తీశారు, కానీ కాలు జారి కింద పడ్డారు. కానీ వాళ్ళెవరో తెలుసుకోలేకపోయారు. తరువాత శారదాంబగారి మీద ఎన్నో హత్యా ప్రయత్నాలు చేశారు, కానీ అవి వికటించి తానే కటకటాల పాలయ్యే ప్రమాదంలో పడ్డారు. ప్రతిసారి ఆ దేవుడి దయతో బయటపడ్డారు. చివరికి అసలు వారసుడు తానే అంటూ ఒక సీను అనే వ్యక్తి ముందుకొచ్చాడు. కానీ కొద్ది రోజుల్లోనే అతను అసలు వారసుడు కాదు అని, అందర్నీ మోసం చేయడానికి వచ్చాడని వజ్రావతికి తెలిసిపోయింది. ఇప్పుడు అసలు వారసులెవరో తెలుసుకునే ప్రయత్నంలో వజ్రావతి గారు ఆకర్ష్ అనే వ్యక్తిని చేరదీశారు. వంశాంకురం గురించి విషయం తెలుసుకోవాలని అతన్ని ఇంటికి తీసుకొచ్చారు. ఇందాకెక్కడాపాం. ఆకర్ష్ని ఇంటికి తీసుకొచ్చారు, కానీ శారదాంబగారికి దొరికిపోయారు. ఆకర్ష్ తన ఎంగేజ్మెంట్కి
శారదాంబగారిని పిలవడం జరిగింది. కాబట్టి ఫస్ట్ రేపు శారదాంబగారు నిశ్చితార్థానికి వెళతారు. ఆవిడ వెళితే వజ్రావతి గారు కూడా వెళతారు. వెంటనే చిన్ని వజ్రావతిని గుర్తుపడతారు. ఆ వెంటనే వజ్రావతి గురించి అంతా శారదాంబగారికి చెప్పేస్తారు. ఆ తరువాత శారదాంబగారు పోలీసులకి ఫోన్ చేస్తారు. పోలీసులు వస్తారు, వజ్రావతి గారిని అరెస్ట్ చేస్తారు. అయ్యో వజ్ర, తప్పు తప్పు, న్యూస్ ని తప్పు పట్టద్దు. చాలు నోర్మేయండి, మీరు చదివిన న్యూస్ ఏది జరగదు. జరగకుండా నేను చేస్తాను. ఏం చేస్తా వజ్ర? చేస్తా చేస్తా అని ఇంతవరకు చేస్తూనే వచ్చు, కానీ ఏది జరగలేదు. ఇప్పుడు పరిస్థితి పీకల మీదకొచ్చేసింది. ఆల్రెడీ పగలు సగం అయిపోయింది. ఈ పగలు గడిస్తే రాత్రి, రాత్రి గడిస్తే పగలు. ఆ పగలే నీ జైలు. డాడ్, ప్లీజ్ స్టాప్ ఇట్ డాడ్. మామ్ ఏదో ట్రై చేస్తుంది. మీరెందుకలా డిస్క్రెస్ చేస్తున్నారు? నేనేం చేశానమ్మా? 20 ఏళ్ళు గడిచిపోయాయి. ఇప్పుడు మిగిలింది 18 గంటలు. ఈ గంటలు గడిచిపోతే ఇక జైలు గంటేగా. ఏమండి, ఆలోచన సాగేది రోజులే కావచ్చు, అడుగు పడేది మాత్రం ఒక్క సెకండ్లోనే. అలాంటి సెకండ్ ఈ 18 అవర్స్లో ఒక్కటైనా ఉండుంటుంది కదా? ఉంటుంది, ఖచ్చితంగా ఉండుంటుంది, ఉండి తీరుతుంది. ఈ నిశ్చితార్థం ఆగుతుంది. మీ అమ్మాయి ఎంత పిచ్చిది బేబీ, ఒక్క సెకండ్ కోసం 18 గంటలు ఆలోచిస్తుందా? ఎందుకు, ఒక్క సెకండ్ ఆలోచిస్తే సరిపోతుంది కదా. ఆల్రెడీ అడుగు పడిందండి, దాని ఫలితం ఏంటనేది ఇప్పుడు తెలుస్తుంది. మీ అమ్మాయి ఏం చేస్తుందో ఎవ్వరికీ అర్థం కాదు. బాబా, నీకు ఫోన్ వస్తుంది. హలో మేడం. రూప? అవును మేడం, నేనే. ఏంటి, ఆకర్ష్ లేడా? ఉన్నాడు, కానీ ఫోన్ లిఫ్ట్ చేసే మూడ్లో లేడు. అర్థమైంది. సీసీ ఫుటేజ్ చూశాడా? చూడలేదు. చూడలేదా? బట్ అది పంపించి చాలాసేపు అయింది కదా, ఇంకా చూడకపోవేంటి? నువ్వు పంచి వెంటనే చూడమని చెప్పు. చూడనన్నాడు. అదేంటి, తను అడిగాడని నేనెంత కష్టపడి తన కోసం డేటా రికవర్ చేసి పంపిస్తే చూడనడమేంటి? అంటే అతను నన్ను ఫోన్లు చేయడానికి అడిగాడా ఆ ఫుటేజ్? మిమ్మల్ని ఫోన్లు చేయడానికి కాదు మేడం, తనని తను హర్ట్ చేసుకోలేక చూడట్లేదు.
నాకు అర్థం కాలేదు. ఆ ఫుటేజ్ చూడకుండానే ఎందుకు హర్ట్ అయ్యాడు? అనిరుద్ ప్రేమించిన అమ్మాయి చనిపోయిందని మా బావకు తెలిసింది. అందుకే వాట్ తన చనిపోవడం ఏంటి? అలా అని ఎవరు చెప్పారు? మా బావ ప్రేమించిన అమ్మాయి చిన్ని. ఏంటి చిన్ని చెప్పిందా? చిన్ని చెప్తే మీ బావ నమ్మేశాడా? అలా ఎలా నమ్మేస్తాడు? నో రూప, నో, సంథింగ్ ఈజ్ రాంగ్. ఇది కరెక్ట్ కాదు. అసలు నిజమేంటో తెలియాలంటే ఆకర్ష్ ఆ ఫుటేజ్ చూడాల్సిందే. వెళ్ళి అర్జెంటుగా తన్ని చూడమని చెప్పు. నేను చెప్పానని చెప్పు. చూసి వెంటనే ఒక గంటలో నాకు ఫోన్ చేయమని చెప్పు. మా బావ చాలా మొండివాడు మేడం, ఎవరి మాట వినడు. మా బావ గురించి మీకు పూర్తిగా తెలియదు. కానీ అది చూడకపోతే అనిరుద్ధ్ ప్రేమించిన అమ్మాయి బతికుందో లేదో మీకు తెలియదు కదా. నాకు తెలుసు మేడం. అనిరుద్ధ్ ప్రేమించిన అమ్మాయి బ్రతికే ఉందని నాకు తెలుసు. మా బావ ప్రేమించిన అమ్మాయినే అనిరుద్ధ్ ప్రేమించాడనే నిజం నాకు తెలుసు. తెలుసా? నాకు మాత్రమే తెలుసు. తెలిసి నువ్వు ఆకర్షకు నిజం చెప్పకుండా దాస్తున్నావా? అవును మేడం. ఏం రూపా, ఎందుకలా చేస్తున్నావు? బావ కోసం. బావ బాధపడతాడని, బావ మొహంలో నవ్వు చెరిగిపోతుందని, ఏం జరిగినా సరే నాకు నా బావ సంతోషమే ముఖ్యం. అంటే చిన్ని ఒకరికి తెలియకుండా ఒకరిని ప్రేమించిందా? లేదు మేడం, తను ప్రేమించలేదు. వాళ్ళిద్దరే తనని ప్రేమించారు. కానీ ఆ విషయం చిన్నికి తెలుసు కదా. తన ప్రేమలో నిజాయితీ ఉంటే అనిరుద్ధ్ గురించి తనే ఆకర్షకి చెప్పేయాలి కదా. అలా చెప్పలేదు అంటే తన ప్రేమ నిజమైంది కాదనే కదా రూపార్థం. తన ప్రేమ కంటే నీ బావ సంతోషం కోసం అంత పెద్ద నిజాన్ని నీ గుండెల్లో దాచుకున్న నీ ప్రేమే చాలా గొప్పది కదా రూపా. మరి అలాంటప్పుడు నీ బావ నీ దగ్గరే ఎక్కువ సంతోషంగా ఉంటాడు కదా. రూపా, ఇప్పుడు నీ చేతిలో అవకాశం ఉంది కదా. నువ్వు పని చెయ్యి. నువ్వే ఆ ఫుటేజ్ని చూపించి నీ బావని నీ దగ్గరికి రప్పించుకోవచ్చు కదా. వద్దు మేడం. వద్దంటే అర్థమేంటి? తను నీ దగ్గర లేకపోతే నువ్వు హ్యాపీగా ఉండగలవా? బావ సంతోషంగా ఉన్నాడంటే తను ఎక్కడున్నా నాకు ఇష్టమే. ఎక్కడున్నా ఇష్టమేనా? అవును మేడం. ఎక్కడున్నా లేదు రూపా, నీ బావని నువ్వెంతగా ప్రేమించావంటే అతను నీ పక్కన ఉంటేనే నువ్వు సంతోషంగా ఉంటావు. కానీ బావ సంతోషంగా ఒప్పుకోగలిగినప్పుడే తను నా పక్కనుండటాన్ని నేను ఒప్పుకుంటాను. లేదు అంటే రూపా, నేను ఒప్పుకోను. చూడమ్మా, నిజమైన ప్రేమికురాలు ఓడిపోవడం నేను సహించలేను. రూపా, ఓ పని చేస్తా, ఈ విషయం నేనే ఆకర్షకు చెప్పేస్తా. ప్లీజ్ మేడం, వద్దు ప్లీజ్. రూపా, మీరిద్దరూ ప్రేమించింది చిన్నేనే బావా అని చెప్పడం ఒక్క సెకండ్ మేడం. కానీ అలా చెప్తే నేనేదో మోసం చేస్తున్నానేమోనన్న గిల్టీ ఫీలింగ్ నాలో ఉండిపోతుందేమోనన్న భయం. అక్క ప్రేమని ఎంతో ఎంకరేజ్ చేసిన నేను ఆ గిల్టీ ఫీలింగ్ని నా గుండెల్లో పెట్టుకుని బ్రతకలేను. గుండెల్లో పెట్టుకోవడం ఎందుకు రూపా? చంపేయి. నీ ప్రేమని బతికించుకోవడం కోసం ఆ ఫీలింగ్ని చంపేయి. చూడు రూపా, నువ్వు మంచిదానివి.
ఆకర్ష్ కూడా మంచోడు ఇద్దరు మంచి వాళ్ళకి చెడు జరగడం అసలు మంచిది కాదమ్మా చెడును చూస్తూ నేను తట్టుకోలేను రూపా అందుకే చెప్తున్నాను నీ కోసం నువ్వు బతుకు నీ నవ్వు కోసం బతుకు అంతే గాని నీ సంతోషాన్ని చంపేసే ఫీలింగ్స్ ని మాత్రం బతికించుకోకు ఫైనల్ గా ఒకటి చెప్తున్నాను రూపా మీ ఇద్దరు సంతోషంగా కలిసి ఉంటే చూడాలనుంది నాకు అందుకే ఆ ఫుటేజ్ ని వెంటనే ఆకర్షికి చూపించు మేడం మీరు మా మంచి గురించి చాలా ఆలోచిస్తున్నారు చాలా మంచి మాటలు చెప్తున్నారు కానీ రూపా కానీ అని ఆగావంటే నీ లైఫ్ మాత్రం ఆగదు నా మాట విను అవకాశం ఇప్పుడు నీ చేతిలోనే ఉంది అది చేయి దాటిపోనివద్దు అది చేజార్చుకోవడం అంటే నదిలో ఓ రాయిని విసిరేయడమే పడిన ఆ రాయిని వెనక్కి తీసుకోవడం ఎలాంటిదో ఆ అవకాశం పొందడం కూడా అలాంటిదే ప్లీజ్ రూపా ప్లీజ్ నా మాట వింటావు కదూ మేడం మా పేరెంట్స్ కాల్ చేస్తున్నారు నేను మీతో తర్వాత మాట్లాడతాను ఆ ఓకే ఓకే రూపా క్యారీ ఆన్ చెప్పింది మాత్రం గుర్తుంచుకో హ బై నీ బావ నీ పక్కనే ఉన్నాడు వాడితో మాట్లాడి మేము మీ పెళ్లి కొప్పిస్తాం ఎలా ఒప్పిస్తారమ్మా బావా వేరే అమ్మాయిని ప్రేమిస్తున్నాడని మీకు తెలుసు కదా కానీ అది అయిపోయింది కదరా ఆ అమ్మాయి మీ బావని రిజెక్ట్ చేసిందన్నావు వాడు దేవదాసలా అయిపోయాడన్నావు కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మళ్ళీ బావ లైఫ్ లోకి వచ్చింది నాన్న వాట్ వాట్ అవును నాన్న తను వచ్చేసి చాలా రోజులైంది ఇక్కడే మన ఇంట్లోనే కొన్ని రోజులుగా స్టే అయింది ఇప్పుడు బావకి తనకి ఎంగేజ్మెంట్ కూడా జరగబోతుంది ఏంట్రా నువ్వు అనేది ఏం చెప్తున్నావు అసలు ఏం జరుగుతుంది అక్కడ ఎంగేజ్మెంట్ ఏంటమ్మా ఇంకంతా వాడిష్టమేనా మాతో ఏం చెప్పే పనిలేదా అసలు ఎలా చేస్తాడు వాడు వాడితో మేము మాట్లాడతాం ఈ నిశ్చితార్థానికి మేము ఒప్పుకోం ముందు వాడిని పిలువు లేడు నాన్న బావా బయటికి వెళ్ళాడు సరే వాడు రాగానే వెంటనే నాకు ఫోన్ చేయమని చెప్పు ఈ ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేసుకోమని మేము చెప్తాం ఓకే నో యూస్ డాడ్ ఎంగేజ్మెంట్ రేపే వాట్ ఈస్ దిస్ రూపా అక్కడ అంతా జరుగుతుంటే నువ్వు మాకెందుకు చెప్పలేదు చెప్తే ఏం చేసేవాళ్ళు డాడ్ వచ్చి వాడితో మాట్లాడేవాళ్ళం వాడి ఆలోచన సరైన దారిలో పెట్టేవాళ్ళం అంటే ప్రేమించిన మనిషిని మర్చిపోయి నా కూతుర్ని చేసుకోరా అని బలవంత పెట్టేవారేమో రూపా వద్దు నాన్న ఇన్నేళ్ళు పెంచి పెద్ద చేసినందుకు కంపెన్సేషన్గా
కూతురికి మేనల్లో నుంచి పెళ్లి చేసేశాడు అని, ఆ మనోహర్ రావు అని ఆ చెడ్డ పేరు నీకొద్దు. కూతురికి కట్నం లేని ఇల్లరికం అల్లుణ్ణి తెచ్చుకోటానికే ఆకాష్ని పెంచాడా అని అడిగే అవకాశం బంధువులకివ్వద్దు నాన్న. ముఖ్యంగా మనసు వేరే వాళ్ళ మీద పెట్టుకున్న భావతో నాకు మారేజా, నాకొద్దు నాన్న, వదిలేండి నాన్న. నాకింతవరకు రాసి పెట్టుందనుకుంటాను, వదిలేయండి ప్లీజ్ రూపా. ఒకసారి మేము వాడితో మాట్లాడతాం తల్లి. మీ ఇష్టం నాన్న, నేను చెప్పాల్సిందే చెప్పాను. సరేరా మేము ఉంటాం, నువ్వు జాగ్రత్త తల్లి. సరే. ఏంటో నీ సంతోషం కోసం మేము అక్కడ వదిలేస్తే నువ్వు ఇలా అయిపోయావు, జాగ్రత్తమ్మా. మేము వాడితో మాట్లాడాక నీకు ఫోన్ చేస్తాంలే, ఓకేనా? బాయ్. బాయ్. ఏంటి చేయను, అంత రిలాక్స్డ్గా ఉన్నావు? రేపు నిశ్చితార్థం కదా, అక్క వెళుతుంది, మరి ఆపడానికి ప్లాన్లు ఏమి లేవా? నాకేం బాధ అంకులో, వజ్రాంటి ఉండాది, ఎటు మీరు ఉండరు. మీరు యాదవ్ ఒకటి చేసి నిశ్చితార్థం ఆపేస్తారు కదా. అవు, మీరే అంది, అంత సంతోషంగా ఐస్ క్రీమ్ తింటూ ఉండారు. ఇంట్లో వజ్రాంటి లేదా? ఆల్ ద బెస్ట్ చిన్ని, నీకు ఇంకంతా మంచి జరగాలి.